గాయ్స్, నేను మీ దగ్గర గేమర్. ఈరోజు మనం ఆడిపోయేది మైండ్ క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్ పార్ట్ 6. ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చూసే ఉంటారు, నేను అండర్ గ్రౌండ్ బేస్ తయారు చేశాను. నన్ను ఒక్క కోల్ కొంచెం కోల్ దొరికింది. కోల్ కాదనుకుంటా, కొంచెం ఒక్క బ్లాక్ ఆఫ్ ఐరన్ దొరికింది గాయ్స్. నాకు ఐరన్ బాగా దొరికితే గోలెం చేసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ గోలెం ఎందుకు వేస్ట్ అని, ఎందుకంటే మనకి పీస్ఫుల్ మూడ్ కదా ఇది. ట్రై చేస్తా గాయ్స్, తర్వాత కూడా సర్వైవల్ పెట్టకుండా వేరే వరల్డ్ క్రియేట్ చేసి ట్రై చేస్తాను. ఇదిగోండి గాయ్స్, సీడ్స్ తయారు చేసేసాము. ఇదిగోండి 64 ఓక్ లీవ్స్ అంట, అంటే ఓక్ ప్లాంట్ నుంచి తీసాను. మనోడు స్లీప్ వేస్తున్నాడు, వచ్చేసాడు. బ్యాక్ టు గాయ్స్, ఒక నిమిషం ఉండండి, దీంతో ఒక ఇల్లు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేస్తాను గైస్, ట్రై చేస్తాను. ఇక్కడ ఒక ఇక్కడ చేసుకుందా గైస్, ఇక్కడైతే బాగా అనిపిస్తుంది, చూద్దాం. బాగా ఏదో ఫీలింగ్ కలుగుతుంది. 1, 2, 3, 4, 5, 6. ఇటు నుంచి ఒక 6 గాయస్. 1 ఖాళీగానే ఉంది, ఒక ఉడి. 1, 2, 3, 4, 5 గాయస్. మీరు ప్రీవియస్ ఎపిసోడ్ చూస్తుంటే నేను షీల్డ్ కూడా క్రియేట్ చేసుకున్నాను. అయ్యో, ఇల్లు కరెక్ట్గా లేదే. మంచి ఇల్లు రావాలంటే బాగా తవ్వాలి. ఏ గ్రీనిష్ ఉంది, హాయి ఇక్కడ ఫామ్ క్రియేట్ చేద్దాం అంటే మళ్ళీ ఒక మొత్తం చెట్లు ఉన్నాయి. మళ్ళీ నాకు ఇల్లు గుర్తు రాదు గాయస్, ఇలా పెట్టుకుంటే చూద్దాంలేండి. ఇల్లు కొంచెం పెద్దగా క్రియేట్ చేస్తే గుర్తు వస్తాయి. ఉండండి, ఇక్కడ నేను ఏదో ఎండ్ చేసినట్టున్నాను. 1, 2, 3, 4 5, 6 మళ్ళీ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 వేసేసి ఇక్కడ ఒకటి. నెక్స్ట్ మళ్ళీ దీనిపైన సంథింగ్ ఫీలింగ్ జంప్. ఊళ్ళు కూడా తయారు చేయాలనుకున్నాను కదా, అంటే మన దగ్గర అంత ఊళ్ళేదు, ఎందుకంటే మనం ఫామ్ చేస్తున్నాము. కానీ ఐరన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఐరన్ గోల్డెన్స్ ఉంటాయి. ఇది మనం ఇది పీస్ఫుల్ మోడ్ కదా, మనకి జాంబీస్ ఎలా దొరుకుతాయి? జాంబీస్ దొరికినా నాకు భయం, దాన్ని చంపాలంటే కొంచెం ఈ పవర్ కావాలని. ఒకసారి పీస్ఫుల్ మోడ్ నుంచి ఎక్స్ట్రీమ్ మోడ్, అబ్బా ఎక్స్ట్రీమ్ మోడ్ మరీ అంత లేదు గైస్. నాకు ఇదిగోండి, అక్కడ ఆ చెట్ని కట్ చేసేసాను. అబ్బా అక్కడ కట్టుకుందాం అనుకున్నా గైస్, కట్ చేసి పారా. ఇదిగోండి గైస్, ఎంత స్పీడ్గా కరెక్ట్ అవుతుంది చూస్తే అర్థమవుతుంది మీకు. ఇదిగోండి స్పీడ్ 5 వెళ్ళిపోతుంది. ఇదేం లేదు గైస్, మీకు 2 ఐరన్ దొరికితే చాలు. ఐరన్ బ్లాక్ దొరికితే మీరు కోల్ తీసుకొని, కోల్ లేకపోతే చెట్టు నుంచి వుడ్ కట్ చేసుకొని దాన్ని ప్లాంక్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి గాయస్, మీరు చెట్టు నుంచి ఒక
ఇది ఒక వుడ్ పీస్ కూడా తీసుకున్నా కాల్చచ్చు. ముందు నేను ఫర్నెన్స్ యూజ్ చేయాలంటే ఒక్క కోలే కావాలనుకున్నాను, తర్వాత తెలిసింది కోలు అక్కర్లేదు, ఇంకా వేరే కూడా పనికి వస్తాయి. స్టిక్స్ ఇంకా ఉండండి, ఇదిగోండి వెంట సూపర్ స్పీడ్ వెళ్తాను. చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో, మెరుపు వేగంతో వెళ్తుంది. అలా వెంట వెంటనే కట్ చేసుకోవచ్చు. ఇది ఏదో వంటల ప్రోగ్రామ్ లాగా చెప్తున్నట్టుంది కదా, మీకు వెంట వెంటనే కట్ చేసుకోవచ్చు. అదే మనం వేర్పికాక్స్ ఏదైనా వాడితే రాదు గైస్, ఓన్లీ దీంతోనే వస్తుంది. ఇంకోటి తయారు చేసుకుందాం షీర్స్, ఉండండి గైస్ ఇంకోటి తయారు చేసి చేసుకుందాం. అదేంది కాదు నిజంగా షీర్స్ దాంతోనే చేసేది, తప్ప ఏంటి? షీర్స్ అంతే అంటే పైన బ్లాక్ కింద బ్లాక్ పెడితే వస్తుందంట. మన ఇంటి పక్కనే చేద్దాం అనుకున్నాను అది, ఇంటి పక్కనే మేకలది ఇది ఉంటుంది కదా పూలు, అది మూడు తీయచ్చు చంపకుండా, మళ్ళీ పెరుగుతాయి ఎంతోన్నది గైస్. ఫుల్ స్టాక్ ఉందా? అబ్బో రెండు ఫుల్ స్టాక్స్ ఉన్నాయి. డట్టే అన్లిమిటెడ్ అనుకుంటే ఈ షేర్స్తో అన్నీ అన్లిమిటెడ్ వస్తుంది. గైస్ మీరు షేప్ ఫామ్ ఎలా చేయాలో మీకు ఏదైనా ఛానల్ ఉంటే ఒకసారి చెప్తారా, అంటే షీప్ని ఎలా కంట్రోల్లో పెట్టాలో. అంటే నాకు రావట్లేదు అది, ఆ ఫెన్స్ గేట్ పెట్టినా నేను బయటకు వెళ్ళకపోతున్నాను, అవి బయటకు వచ్చేస్తున్నాయి. ఎలా ఒక్కసారి చెప్పండి గైస్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసండి. మీరు కామెంట్ ఒక లైక్ షేర్ చేస్తే మీకు ఛానల్ ఉంటే ఖచ్చితంగా గైస్ నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా నేను చేస్తాను సబ్స్క్రైబ్. ఇదిగోండి గైస్ ఒక షీప్ దగ్గరికి వెళ్ళి అరే షీరని వచ్చేసేయండి, అదిగోండి కట్ అయిపోయింది. బట్టలు వేసుకో వేసుకోదండి. మన ఇంటి ముందు చేద్దాం అనుకుంటే ఇటు ఇది లేదు కదా, డట్ బ్లాక్స్ ఇంకా చాలా కావాలి. చూద్దాంలేండి ఇంకా మన ఫామ్ రెడీ అయ్యి బాగా ఉంది మన ఫామ్ కూడా. గ్రీన్ హౌస్ కూడా ఏదైనా వీడియో పెట్టండి చేస్తాను, తప్పకుండా చేస్తాను గ్రీన్ హౌస్. ఇటు చేస్తే ఇటు కొంచెం ఇది ఉంటుంది కదా, ఇటు చేసేద్దాం గైస్. ఇది ఓకే, మళ్ళీ ఇక్కడ ఒకటి వేసేది 7x7
5, 6 ఇంటికి వెళ్తే ఐడియా గైస్, ఇక్కడ వండర్ రూమ్ యూస్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. గైస్ ఇప్పుడు నిజంగా మీరు చూసుంటారు పార్ట్ 4లోనూ పార్ట్ 3లోనూ నేను ఇల్లు మిస్ అయిపోయింది. నాకు అప్పుడు ఎంత కోపం వచ్చింది, ఎందుకురా దేవుడా నేను ఎందుకు వెళ్ళాను అనుకున్నాను. తర్వాత కోఆర్డినేట్స్ మనకు ఉన్నాయి కదా, చూసారు గైస్ ఎంత ఉపయోగపడినాయో కోఆర్డినేట్స్. మీరు కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళి కోఆర్డినేట్స్ ఇలా పెట్టుకుని ఉపయోగ కోఆర్డినేట్స్ అంటే ఇంకా మీకు ఇల్లు పోయిందనే బాధ ఉండదు. నిజంగా మైండ్ క్రాఫ్ట్ ఏదో భలే ఉంది, కానీ ఇల్లు గుర్తు పెట్టుకోవడం కూడా కొంచెం కష్టం కదా. మీ కోఆర్డినేట్స్ అయినా మళ్ళీ తప్పిపోతాం, కోఆర్డినేట్స్ కొన్నిసార్లు కరెక్ట్గా ఉండవు. నాకైతే ఫుల్ ఎక్కువ భయంగా వేసేది గాయస్. సక్సెస్ఫుల్గా నిన్నే నేను చెప్పాను ఇలా వచ్చారు, నాకు 19 వ్యూస్ వచ్చినాయి, 20 చేశారు. థ్యాంక్ యూ గాయస్, హయ్యెస్ట్ వాచ్ నానా. అదే నా ఛానల్లో హయ్యెస్ట్ వ్యూస్ దానికి ఒకటి. నేను అది అసలు ఈ వీడియో కూడా సరిగ్గా లేదు అంటే బాగా పిఎస్పి లిమిట్ స్ట్రక్ అయినట్టుంది, అయినా కానీ మీరు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అసలు మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు, వ్యూస్ చూస్తున్నారు లైక్ చేసుకోండి, వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బ్రిడ్జ్ లీవ్ సార్, ఏం లీవ్ సార్ బాబు, కొంచెం స్పీడ్గా కట్టేస్తాను సార్, నాకు టైం కూడా లేదు సార్. ఇంకొంచెం పెద్ద కడదాం, అసలు దీని మీద నాకు ఒకటి అర్థం కాదు, దీని మీద అసలుకి ఇది ఉంటుందా టార్చెస్ నిలబడతాయో. ఏమైంది ఫర్నన్స్ హాఫ్ ఇలా వేడి చేసి ఇట్లా పెట్టేద్దాము. ఫోన్లో ఏముంది, హాయ్ మేకప్ బుజ్జి పిల్ల, నాకు పడింది కదే రంగు నిన్న చూద్దాం అని చూసి గైస్. మనం ఇది చేసేటప్పుడు మీ షియర్స్ కొంచెం దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే మధ్యలో చేతులు తీసుకొని మైనింగ్ చేశారనుకో, అలా చేశామనుకోండి ఇంకేమలా. ఎంత ధైర్యమేమి బాబు, నాకు ఇంద్రావాణి సరికాని కొంచెం ఎత్తు అంతే, ఇంకా నేను ఎక్కువ చేయాలనుకోలేదు, మండిపోతుంది ఐడియా డైమండ్స్ ఉన్నప్పుడు. ఇటు పడమాయా, ఏ అమ్మ షీల్డ్ కనబడ, షీల్డ్ పక్కన పెట్టు, షీల్డ్ వల్ల కనబడట్లేదు సరిగా, అందుకని చూసాను ఇది పెడతాను లేదు. ఓకే గాయ్స్, ఇంకా కొన్ని కావాలి, ఇంకా చాలానే అవసరం.
yes, guys, finish అయిపోయింది. చుక్క కావాలి చేయడానికి. ఒక క్లిష్టమైన పార్ట్, క్లిష్టమైన కాదు, మనం షీట్స్ వాడము. ఒక్క సెకండే కాదు, మర్చిపోయి మైనింగ్ చేశానా? నేను ఎస్, మన హౌస్ అయితే రెడీ. చూడండి గైస్, రెండుకి గ్లాస్ ఒక్కటే డిఫరెంట్. గ్లాస్ పడదాం గైస్, ఖచ్చితంగా పడదాం. షీట్స్ అసలు పట్టుకోకూడదు. గ్లాస్ ఇట్లా చేసుకున్నప్పుడు మంచి ఇల్లు. షీట్స్ పట్టుకున్నారంటే ఇంకా మొత్తం సర్వనాశనం. అంటే మళ్ళీ మనం చేసి అన్నీ చేసి ఇంకెందుకని. ఇంకా డోర్స్ ఒకటి మిగిలింది గైస్, డోర్స్ అండ్ విండోస్ చేసేద్దాం. దానిలో ఎంత దీనిలో మిగిలిన ఏడు పెట్టేద్దాం గైస్, మొత్తం ఇక్కడ పెడేద్దాం. ఫుల్ అయిందిగా, ఊళ్ళు మన దగ్గర బాగానే ఉంది, ఊళ్ళు చాలానే ఉంది గైస్. జాగ్రత్త తీసుకుందాం, వద్దులేండి గైస్, ఇంతకు మళ్ళీ వేస్ట్. ఒక స్టాక్ తీసుకుందాం కావాల్సే. ఇంకా రెడీ, లెట్స్ గో. సస్పెన్స్, డబ్ డబ్ అడబ్ డబ్ అడమ్ డమ్. గాయస్ ఇక్కడ కూడా కవర్ చేసేద్దాం గాయస్, అన్నీ తిరుగుతూ ఉన్నాయి, నాకు అది నచ్చలేదు. కూర్చుండండి, సే పిగ్ 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 పిగ్గు దూకలేమే దూకేమి. ఇదిగోండి గైస్, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ మనం ఒక ఎంట్రన్స్ చేయాలి. ఇదిగోండి గైస్, గ్లాస్ పడింది గైస్. ఎక్కడికైనా ఇంకా గ్లాస్ పడదేమో అనిపించింది, అదే దీని మీద ఉండదేమో అనిపించింది. గైస్ గ్లాస్ దేంతో అన్న వస్తుందా గైస్? అదే సాండ్ అని తెలుసు, అదే తీయడానికి పెట్టినప్పుడు ఒక్కటి నాకు రావట్లేదు. ఎస్, సక్సెస్ఫుల్గా మనం చేసేసాం. బటన్స్ చేసుకుందాం గైస్, బటన్స్ బటన్స్. రెండు బటన్స్ హాఫ్ చేసి ప్రెషర్ ప్లేట్. ఇదిగోండి గైస్, ఇక్కడ ప్రెషర్ ప్లేట్ పెట్టేద్దాం.
అట్టంగ్ అట్టంగ్. ఇక్కడేమో అప్లికా బటన్స్ పెట్టేద్దాం. ఇక్కడ కూడా ప్రెషర్ బటన్స్ పెట్టేస్తే సెట్ అవుతుంది. ప్రెషర్ ప్లేట్స్ చేస్తాను. ఇదిగోండి గాయ్, పక్కన ఒక కాబుల్ స్టోన్ ఇల్లు పెడితే ఇంకా పెద్ద క్రేజీగా ఉంటుంది. ఇంకా ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్. ఐ విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్. బాయ్ గాయస్. మీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు గేమర్. వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి. బాయ్.